పరిష్కార మార్గం. నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రం. అయితే ఈ అన్వేషణ నాది నిర్విరామంగా 42 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను ఈ విద్య నా గురించి నేర్చుకోను, ప్రజలకు మంచి జరగడానికి. ఎందుకంటే ప్రజలు ఈ మంత్రమని యంత్రమని రుద్రాక్షలని అవని ఇవన్నీ మోసపోకుండా జెంట్ స్టోన్స్ అని వీళ్ళ వీలు ఖర్చు పెట్టుకొని కొందరైతే ఈ మాకు చేతబడి అని పోయి ఫ్లాట్లు భూములు ఇళ్ళు అమ్ముకొని పోతున్న వాళ్ళ గురించి నేను బాగా ఆలోచన చేసినా. ఇది పబ్లిక్ ఈజీ మెథడ్గా వాళ్ళు చేసుకోవాలి. ఏ అనుమానం ఉన్నా ఏ దోషాలున్నా చేసుకోవాలి. వాస్తు కానీ మంత్రయంత్రం కానీ ఆయుర్వేదం కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎవరు కాల్ చేసుకుంటారు చేయాలి అని దీని మీద నేను ఒక 42 సంవత్సరాలుగా అన్వేషణ చేసుకుంటూ ఒక గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథం. అయితే దాంట్లో సమస్తము నాకు వచ్చిన విద్యలను నేను తిరిగి సాధించిన విద్యలను కొందరు తెలుసుకొని పెద్ద పెద్ద మహానుభావులను ఋషులను మునులను తెలుసుకున్న విద్యలను అన్నిట్లో దాన్ని నింపేసేసి ఆ ఒక్క గ్రంథం ఏంటుందనుకోండి, సమస్త బాధలకు సమస్తమైన మీకు అనుమానాలకు దాంట్లో పరిష్కారం ఉంటుంది. అయితే ఈ గ్రంథాన్ని ఏంటంటే నేను మధ్యన కొన్ని ఏళ్ళు రాసి దాన్ని బీడీపీ చేయించి ఆగిపోయింది. ఎందుకంటే అది నేను చేయగా కంప్యూటర్లో దాన్ని అను 6 అనేది వర్షన్ ఉండే ఆ అను 6 వర్షన్ పోయి అను 7 పడ్డది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్కి వచ్చేసింది. ఈ లేటెస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఈ నా ప్రోగ్రామ్స్ అవన్నీ ఉపయోగకరమైన కాదండి. సరైన దత్తాత్రేయం దండం పెట్టుకొని పెట్టేసింది. అయితే అది ఏమైందంటే కొన్నాళ్లకు నేను మా వదిలేసిన మన దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని దాని వరకు నేను ఒప్పించాను. స్వామి ఇది ఎందుకు ఆగిపోయింది, దీన్ని ఎక్కడైనా బయటికి తేవాలి, నాకు నీ దగ్గరనే వచ్చి నేను దీన్ని ఆవిష్కరణ చేస్తాను గ్రంథాన్ని అని చూసి దండం పెట్టుకొని వచ్చి అక్కడక్కడ విసర్జ్ చేసి ఒక ఎంతమంది డీటెయిల్ చేసిన దగ్గర పోయి అడిగిన ఇది మన పాజీర్ అంటే ఏమి గురు గారు దండీ ఇప్పుడంతా దాని సేవలు నడుస్తుంది సెక్రటరీ ఇప్పించింది అప్పుడు అంటే లేదు ఒకసారి ట్రై చేయాలంటే ఆయన కంప్యూటర్గా వచ్చింది నేను చేసిన ఫోటోస్. ఇప్పుడు అది ప్రింట్ అవుట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత నేను ఇది నా గ్రంథాన్ని నేను ఆవిష్కరణ చేస్తున్నా 2 జూలై 2 అయితే ఈ జూలై 2 అది ఓపెనింగ్ అవుతుంది దత్తాత్రేయ విధానంగా పుణ్యపు అందరూ రావచ్చు. రాత్రికి 2 నైట్ సకల దేవత తాంత్రిక యజ్ఞం నడుస్తుంది. మళ్ళీ ఉదయమే ఆ గ్రంథావిష్కారం ఉంటుంది. భోజనాలు బస్సులు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చినా ఎవరైనా రావాలనుకుంటే ఫోన్ చేసి రండి. మీకు
మంచిగా తీసుకోబడతాము. ఆ యజ్ఞంలో చూసిన వాళ్ళకి మాత్రం 100% ఫలితం వస్తుంది. ఇప్పటి వరకు నేను కొన్ని యజ్ఞాలు చేసిన ఈ తాంత్రిక యజ్ఞాలు అవి కనీసమైన ఒక 10 యజ్ఞాలు వరకు చేసిన అందరూ రేపులు ఉన్న వాళ్ళకు కూడా అంతస్తులేదు. ఇప్పుడు ఇళ్ళలో చేయడం మాకు అయిపోలేదు. కాబట్టి ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ దత్త జయంతికో లేకపోతే గురుపార్నాటికో ఏదో క్షేత్రంలో చేస్తున్నాం. ఇప్పుడు ఈ గంగాపూర్లో జరిగే ఈ యొక్క అవకాశాన్ని మీరు ఊరుకోకుండా మాకు ఫోన్ చేయండి దాంట్లో. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే పిల్లల పుస్తకాలు రావాలి. అయితే కొన్ని దోషాలు ఉంటే కూడా సభ్యులు పిల్లలు మనం అనుకుంటాం మీరు ఇంత హుషారు ఉంటే చేస్తారు ఇంతకు ముందు పెట్టుకోగానే పడిస్తారు సభ్యులు. అది దోషం ఉంటుంది. ఆ దోషాన్ని గుర్తు చేయాలి తీసేయాలి. అయితే ఏం చేయాలంటే బుధుడికి పూజ చేయాలి. చెట్ట చెప్పాలి బుధారం నాడు బింకాయ పట్టేసేసి దాని మీద పెసర్లు పోసేసి మంచిగా టెంకాయ కొట్టేసేసి దాన్ని పెట్టుకొని రావాలి. ఇది పూజ ఈజీ మెథడ్. అలా మనకి నాన్ వెజ్ ఎట్ట కూడా ఇదంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గురువుకి సంబంధించిన పెసర్లు కూడా మంచిగా నానబెట్టి మొలకలు తీసి ఆవులు పెట్టుకోవాలని దూషించారు. ఇంకొక దూషించే బాబాయి బాబు ఆ చేతులు నాకుండా ఉండి ఉండాలి ఆ తోటను ఎదురు కూడా అలా చూసాలి. దానికి బుధ సంబంధమైన దోషాలు ఏమన్నా నివృత్తి అయిపోతాయి. అయితే ఈ విధానం చేసి దానికి ఒక తాయిత కూడా కట్టాలి. ఆ తాయిత కట్టే విధానం నేను చెప్తాను. తాయిత ఏ విధంగా కట్టాలంటే ఇది ఇది ఉంటుంది కదా మన భుజపత్రి కదా అసలు కట్టాలి. అది మీకు యంత్రం చూపిస్తా ట్యూన్ చేసుకొని దీన్ని మీరు స్టార్ట్ చేసి మంచిగా ట్యాన్ చేసుకోండి చూసుకోండి దీన్ని. అయితే ఈ యంత్రం అనేది ఏంటంటే ఈ సాంబీజాక్షరం సరస్వతి బీజాక్షరం. దీన్ని ఏం చేయాలంటే మీరు మంచిగా రాసుకొని ఇది భుజపత్రి మీద రాయాలి. భుజపత్రి అంటే చెప్తారు భుజపత్రి ఉంటుంది. ఈ భుజపత్రి ఉల్లిగడ్డ పూరంత మందం ఉంటుంది అనమాట. పైన పూర వస్తుంది అంత మందం ఆయిల్ అదిగానే తినే అన్వేషణ చేసిన టేప్ వేసేయాలి. వేసేసి దీన్ని ఎంత టేప్ వేసేసి ముందు రాయాలి. అంటే ఒక రెండు ఇచ్చే ఒక ఇంచు ప్రమాణం ఒక ఇంచుల ప్రమాణం ముక్క కట్ చేసుకోవాలి. ఇంత ముక్క కట్ చేసుకోవాలి. ఇంత ముక్క కట్ చేసుకొని ఈ ముక్క మీద ఈ యంత్రం మీకు చూపించిన కదా యంత్రాన్ని వేయాలి. వేసేసి ఇది దీనికి అష్టగంధం అంటే అంటే పెట్టాలి. అష్టగంధం అంటే ఒరిజినాలిటీ అంత దొరికేది కష్టం కాబట్టి మేమేం చేస్తామంటే యంత్రాలకు సంబంధించిన బొట్టు తిలకం తయారు చేస్తాం. 250 మూలికలు ఉంటుంది. మీరు చేసుకోవాలంటే కూడా 4-5 మూలికలతో చేసుకోవచ్చు. ఎట్లా గోరజనం కస్తూరి పునుగు జవాజీ అగరు తగరు ఇవన్నీ తీసుకొచ్చేసి దాంట్లో కుంకుమ పువ్వు వేసేసి తేనె వేసి నాగసింధూరం వేసి నూరాలి. ఆ పేస్ట్ డబ్బులు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని దీనికి అంటియాలి. ఈ యంత్రానికి ఈ విధంగా అంటించేసేసి దీన్ని అగరబత్తికి ఒక చూపించాలి. అగరబత్తులు అది ఒక చూపించాలి. చూపించేసి మంచిగా ఒక తాడిని తెచ్చుకోండి. పూజ స్టోర్ స్టాయిల్ కూడా దొరుకుతుంది. భుజపత్రి కూడా పూజ స్టోర్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఈ విధంగా తీసుకొచ్చుకొని దీని లోపల ఒకటి తెల్ల గురిగింద పెట్టాలి. తెల్ల గురిగింద దీని లోపల వేయాలి. తెల్ల గురిగింద ఓకేనా? వేసి దీని లోపల కొన్ని తెల్ల ఆవాలు ఈ తెల్ల ఆవాలు వేసేసి దీని లోపల వేయాలి. ఇంపుడు వేయండి. దీంట్లో కొన్ని మూలికల పొడి వేయాలి. తాగిత అన్నప్పుడు కంపల్సరీ మూలికల పొడి ఉండాలి. అయితే ఈ మూలికల పొడి ఏంటంటే మన తేలిడి జిల్లేడు వేరు, మళ్ళీ వచ్చేసి నల్లుమంత వేరు, మళ్ళీ వచ్చి యాప వేరు, మళ్ళీ వచ్చేసి మన మేడి వేరు, మళ్ళీ వచ్చేసి బిల్వపత్రం వేరు. బిల్వం అంటే మేడి, మళ్ళీ వచ్చేసి మారేడు బిల్వం అంటే మారేడు, మేడి అంటే మేము అవుతుంది మరొక్షం. ఇవి వేరు తీసుకొచ్చేసి వీలైతే నల్లుమంత బ్రహ్మదండి ఇవన్నీ మీకు తెలిసిన ఆయన తెచ్చుకొని మిశ్రమం చేసేసి ఆ ఎండబెట్టి ఆకులు కానీ వేర్లు కానీ ఎండబెట్టేసి పౌడర్ చేసేసి అది ధూపాన్ని మనం ధూపం కూడా వేసుకోవచ్చు. సాయంత్రం ఇట్లా మళ్ళీ ఈ తాకిలు కూడా అట్లొచ్చి సేవ్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ పొడి కూడా కొంచెం ఇట్లా వేయాలి. మూలికల పొడి లేని తాగితే పనిచేయదు. అయితే ఇప్పుడు దీన్ని మంచిగా బిగించేసేయండి. ఇది స్కూల్ ఉన్న తాగి తెచ్చుకోండి. మంచిగా థ్రెడ్ ఉండాలి. ఈ పిక్ చేసుకోవాలని కొడితే తెచ్చుకొని
మంచి దేవుడి దగ్గర పూజ చేసి ఈ క్రియ ఎప్పుడు చేయాలి దీన్ని ఇలా యంత్రమో యంత్రం పెట్టలే మనం యంత్రమో ఈ లోపల దీని లోపల యంత్రం పెట్టాలి ఈ యంత్రమో పెట్టాలి సాం బీజాక్షరం తిప్పి ఇది సాం 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 సౌం హైం సాం 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 ఈ బీజాక్షరాలతో ఉంటుంది యంత్రము అయితే దీన్ని ఏం చేయాలంటే మనము ఈ బీజపత్రి రాసినాం కదా ఇది కూడా దిబ్బ పెట్టాలి తెల్ల గురిగింజా తెల్ల ఆవాళ్ళు చెట్ల మూలికల పొడవి ప్లస్ ఈ యంత్రం దీంట్లో పెడితే తయారైపోయింది ఇది తాగితం ఓకేనా అయితే ఈ తాగిత ఈరోజు చేయాలి సరస్వతికి సంబంధించిన రోజు బుధవారం బుధవారం నాడు చేసేసి దీన్ని ఈ విధంగా మొత్తం మంచిగా తిరిగి తీసుకురండి తాగిత తీసుకొచ్చి తయారు చేయండి పిల్లలకు మంచిగా వాళ్ళకు ఉపవాసంతో పొద్దున్నే ఉపవాసంతో ఉంచి ఈ తాగితం వాళ్ళకు కట్టినట్టయితే 100% వస్తుంది ఇంకేదైనా మందులు ఇవ్వాలంటే సరస్వతి లేవేం పెట్టండి మరకత గణపతిని పెట్టండి పెట్టి చేసి కట్టండి 100% మనకి చదువు వస్తుంది ఇంట్లో కానీ పిల్లలైనా ఆడపిల్లలైనా ఏ దోషాలు ఉన్నా పోతుంది ఏం కూడా